देवटी वास्ट्रोलजी चानल वीक्षिस्तुन्न प्रेक्षकुलंदरिकी नमस्कारं। मकर राशि वारिकी दसरा तर्वात वीरि जीवितं मलुपुलु तिरगबोतुंदी। इंका वीरु अनुकुन्न पनुलनी तिरगबोतुन्नायि। मरि आ विवरालु एमिटो ई वीडियोलो पूर्तिगा तेलुसुकुंदां। मरि पूर्ति विवरालु तेलुसुकोपोये मुंदु प्रेक्षकुलकु ओक सूचन। प्रेम पेल्लि विद्य उद्योगंलो समस्यलु नम्मिन वारु मोसं चेयडं, కామన్సిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడగా లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి। ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది। అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు। ఇక పూర్తి వివరాలకు వెళ్తే మకర రాశి వారికి ప్రస్తుతం గురుగ్రహం వక్రత్వం పొందాడు। దీనివల్ల దసరా తర్వాత అన్నిటిలో మంచి ఫలితాలు కలగనున్నాయి। మకర రాశి వారికి శని వక్రత్వం అనుకూలంగా ఉండదు। గురు వల్ల మకర రాశి వారికి ఎటువంటి సమస్యలు ఏర్పడవు। ముఖ్యంగా ఈ దసరా తర్వాత గతంలో వీరికి ఉన్న ఆటంకములు అన్ని తొలగిపోతాయి। అయితే మకర రాశి వారికి తొందరపాటు వ్యవహారం పనికి రాదు। కొన్నిసార్లు సర్దుకుపోవాల్సి ఉంటుంది। అంతే కాకుండా మీ వ్యక్తిగత జీవితం కూడా స్పష్టంగా ప్రభావితమవుతుంది। మీ జీవితంలో కొంతమందికి అధిక విలువ ఇస్తారు। అలాగే మీ అభివృద్ధి మార్గంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటారు। ఇంకా కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే ముందు మీ కుటుంబంలోని పెద్దలను సంప్రదించుట మంచిది। అదే విధంగా వ్యవహారాలన్నీ కూడా చివరి క్షణాల్లో పూర్తి అవడం అనేది జరుగుతూ ఉంటుంది। ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో చిన్న చిన్న ఆందోళనలు కలిగినప్పటికీ చివరి క్షణంలో మాత్రం వాటన్నింటిని కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు। కాబట్టి దిగులు చెందాల్సిన అవసరం లేదు। సోదరుల మూలంగా లాభాలు కూడా ఎన్నో కనిపిస్తాయి। అంటే సోదరుల వల్ల ధనపరంగా గాని ఆస్తుల పరంగా గాని ఏదో ఒక విధంగా ప్రయోజనాలు ఎన్నో లభించేటువంటి సూచనలు ఎక్కువగాని ఈ మకర రాశి వారికి కనిపిస్తున్నాయి। గతంలో కూడా పూర్తి కానటువంటి చాలా పనులు తప్పకుండా ఈ ఒక్క మాసంలో పూర్తి చేసుకుంటారు। దైవ బలాన్ని పెంపొందించుకోవడం మీకు అన్ని విధాలా శ్రేయస్కరం। ఇక చక్కటి పరిహారం కొరకు గురు గ్రహానికి అధిష్టాన దేవత సాంబశివుడు అనగా శక్తి సహితమైన శివుడు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే నిష్టగా 108 సార్లు పఠించిన గురు గ్రహ దోష నివారణ కలుగుతుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి। అలాగే మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా మీరు మా గురువు గారిని సంప్రదించవచ్చు। ఇక మీకున్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేచ్చన సుఖినో భవంతు।